వెల్కమ్ టు పుష్ప రంగోలీ ఆర్ట్. అందరికీ ముందుగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ 2024లో ఏప్రిల్ 9వ తారీఖున వచ్చిందండి ఉగాది పండుగ. ఉగాది రోజు ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు చెప్పాల్సిన శ్లోకం ఉగాది ప్రసాద శ్లోకం. శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం. అంటే వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం యొక్క అర్థం. చంద్రమానాన్ని అనుసరించి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా జరుపుకునే పండుగ ఉగాది. తెలుగువారి నమ్మకం ఏమిటంటే, ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని, ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజు ఉగాది అని పిలుస్తారు. మన గ్రంథాలలో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు గడిచినట్టు. మన ప్రతి ఉగాదితో బ్రహ్మకు ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాదికి అసలు రూపం ఏమిటి అంటే, యుగ ఆది అనే పదాలు కలిస్తే అదే ఉగాదిగా మారింది. పురాణాల ప్రకారం చెప్పబడిన కథ ఏమిటి అంటే, సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడట. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం దాల్చి ఆ రాక్షసుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించారట. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే వేదాలను తిరిగి పొందిన ప్రేమతో ఆ రోజు నుంచి సృష్టిని తయారు చేయడం ప్రారంభించారట. శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశం చ నింబకం దళ భక్షణం. శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశం చ నింబకం దళ భక్షణం. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం. షడ్ రుచులు, 6 రుచులు తినేటప్పుడు, అంటే ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు చెప్పాల్సిన శ్లోకం అన్నమాట. షడ్ రుచులు మనం ఏమేమి తీసుకుంటాము అనంటే, మధురం, పులుపు, లవణం, కారం, చేదు, వగరు. అందరూ శతాయుషులై ఆయురారోగ్యాలతో సంతోష సంబరాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏమి నచ్చిందో ఏమి నచ్చలేదో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకొకసారి మరొక అందమైన ముగ్గుతో, చక్కటి శ్లోకాలతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.